మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి పట్టుదలతో ముందుకు వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇందుకు సంబంధించి గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా ఆమోదం లభించింది అయితే న్యాయపరంగా చిక్కులు ఎదురవక తప్పదు అనే కొన్ని డేంజర్ బెల్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నమాట తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ ఎందుకంటే ఇప్పటికే చాలామంది అమరావతికి అక్కడే పూర్తి రాజధాని కంటిన్యూ చేయాలి గతంలో ఇచ్చిన హామీ మేరకు అని ఎప్పుడైతే పిటిషన్లు వేశారో దాని మీద జరిగిన విచారణ సందర్భంలో వచ్చిన ఆసక్తికరమైన పాయింట్స్ ఆ డేంజర్ బెల్స్ మోగించడానికి కారణమవుతున్నాయి ఇది ఇదే గనక విచారణ ఇదే రకంగా ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ తగలక తప్పదా అనేది కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నమాట ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసింది దీని మీద తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే అమరావతి రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది ఒక తొలి విజయంగా కూడా భావించారు అయితే విచారణ సందర్భంగా వచ్చిన అంశాలు ఏంటి అని చూసుకుంటే కనుక ఈ ఇప్పటికే ఈ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో దాదాపు యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అనేది సిఆర్డిఏ రికార్డును న్యాయవాది మురళీధర్ కోర్టు ముందుంచారు దీని మీద కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది అసలు మొత్తం ఎంత ఖర్చు పెట్టారు అంటే నిర్మాణాలు ఏవే నిర్మాణాలు చేశారు ఎక్కడి వరకు నిర్మాణాలు ఆగిపోయినాయి నిర్ ఆగిపోయి ఇప్పుడు బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు అలా వదిలేస్తే పాడైపోతాయి కదా పూర్తిగా ఇది రాష్ట్ర ఖజానాల నుంచి తీసుకున్న సొమ్ము అంటే ఇది పూర్తిగా ప్రజల సొమ్ము కాబట్టి అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లెక్కలు మొత్తం అన్నీ చూపించాలి అని చెప్పి అసలు నిజంగా ఆ భవనాలు కట్టిన భవనాలు పాడైపోతే ఆ నష్టాన్ని భరించేది ఎవరు ఇటువంటి కొన్ని ప్రశ్నలను కోర్టు సంధించింది దీని మీద వెంటనే రాష్ట్ర అకౌంటెంట్ అకౌంటెంట్ జనరల్ కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులన్నీ ఏ దశలో ఉన్నాయి అసలు రాజధానిలో కట్టిన భవనాల వివరాలు కూడా పూర్తిగా సమర్పించాలి అని చెప్పి హైకోర్టు కోరడం మొత్తానికి పద్నాలుగవ తేదీకైతే వాయిదా వేయడం ఇది జరిగిన సంగతి అంటే ఇప్పుడు హైకోర్టు ఇన్ని ప్రశ్నలు సంధించింది అంటే దీని అంతటికీ సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా ప్రజాధనం ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంది అనే ఆలోచనలో గనక కోర్టు గనక తీర్పు చెబితే పరిస్థితి ఏంటి ఒకవేళ నిజంగా అదే గనక జరిగితే అంటే అమరావతిలో రాజధాని అక్కడ పూర్తి స్థాయిలో రాజధాని ఏర్పాటు చేయకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల అంతకుమించి ప్రయోజనాలు ఉంటాయి రాష్ట్రానికి అంతకుమించి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విధంగా గనక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పగలిగితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించగలిగితే అప్పుడు ఏమన్నా సానుకూలమైన తీర్పు వస్తుందేమో రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి అనేది ఒక ఆలోచన అలా కాకపోతే గనక మళ్ళీ పూర్తి ఆధారాలు ఇవ్వండి అప్పటి వరకు యథాస్థితిని కొనసాగించండి అని చెప్పి మరొక వాయిదా వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తీర్పు వచ్చే వరకు ఇవి కాస్తంత డేంజర్ బెల్స్గానే ఉన్నాయి ఇది ఒక షాకింగ్ ఇచ్చే అంశం అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు తెర మీదకి తెచ్చిన పరిస్థితి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్